బీజేపీ ఫస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయినా వద్ద నాకొద్దు ఫలాన వ్యక్తికి ఇవ్వండి నేను అవుతానని చెప్పారట తిక్కరేగిన పార్టీ అధినాయకత్వం తర్వాత చూద్దాం ఆ ను పక్కకు పెట్టాడని చెప్పేసరికి గతుక్కుమన్నారట సదర్ లీడర్ ఇంతకీ ఎవరో నాయకుడు ఎవరి కోసం తన టికెట్ వదులుకోవడానికి సిద్ధపడ్డారు మాజీ మంత్రి బాబు మోహన్ అందోల్ నియోజకవర్గం నుంచి తరపున తొలిసారి గెలిచి మంత్రయ్యారు ఉమ్మడి రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారాయన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓడిపోగా రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ నుంచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు బాబుమోహన్ ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీలో సీనియర్ నేత అయిన ఈ నెల ఇరవై రెండున పార్టీ ప్రకటించిన ఫస్ట్ లిస్టులో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది నియోజకవర్గాలకు గాను నాలుగు స్థానాల అభ్యర్థుల పేర్లే ఉన్నాయి ఎవరి సంగతి ఇలా ఉన్నా ఆందోళన నుంచి బాబుమోహన్ పేరు మొదటి జాబితాలోనే ఉంటుందని భావించారంతా అలా జరగకపోవడం పార్టీలోని కొందరికి షాకింగ్ గానే ఉందట సీనియర్ నాయకుడు నియోజకవర్గంలో వర్గపోరు లేదు అయినా అభ్యర్థి ప్రకటన రాకపోవడంతో కన్ఫ్యూజన్ లో ఉన్నారట కార్యకర్తలు ఇదంతా బయటికి కనిపించే మ్యాటర్ అయితే అసలు లెక్కలు వేరే ఉన్నాయంటున్నారు ఆ లెక్కేంటో బాబుమోహన్ కి కూడా తెలుసన్న గుసగుసలు తాజాగా వినిపిస్తున్నాయి మాజీ మంత్రి కుమారుడి కారణంగానే ఆ సీటు పెండింగ్ లో పడ్డట్టు తెలిసిందే మామూలుగా అయితే ఫస్ట్ లిస్టులో మోహన్ పేరు ఉందట అయితే ఆయన సీటు తనకు వద్దని తన కుమారుడు ఉదయ్ మోహన్ కు ఇవ్వమని అడిగారట దీంతో ఆ సంగతేంటో తర్వాత చూద్దాంలే అన్నట్టుగా బీజేపీ అధినాయకత్వం ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టినట్టు తెలిసిందే మాజీ మంత్రి అక్కడితో ఆగకుండా కొడుక్కి అందోల్ తనకు వరంగల్ ఎంపీ సీటు కావాలని డిమాండ్స్ పెట్టారట రెండు సీట్లు ఇవ్వడం కుదరకుంటే తనకు ఎంపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా కొడుక్కి మాత్రం ఆందోల్ కావాలని పట్టుబడుతున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు మరియు విన్నపాలకు అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి సెకండ్ లిస్టు వచ్చాకగానే ఆందోళన తండ్రి కొడుకుల సంగతేంటో తేలదంటున్నారు బీజేపీ నాయకులు